you so much, sir. Chiranjeevi garu, thank you so much, Anik. Thank you. Sabaki, namaskaralu. Villu, pedda manushulu, organizers, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్తాము అని అనుకునే టైంలో నన్ను మాట్లాడమన్నారు. ఇది న్యాయం అంటే ఇది ఏవైనా నాలుగు రోజుల క్రితం ఆర్గనైజర్స్ నన్ను కాంటాక్ట్ చేసి ఆదిత్య డైరెక్టర్ సెక్రటరీ సార్ మేము విశ్వనాథ్ గారికి ఇక్కడ కార్యక్రమం చేయాలంటున్నారంటే హోటల్ బిజీగా ఉందంటే సైడ్ నో టాప్ ప్రయారిటీకి విశ్వనాథ్ ది ఫంక్షన్ కమ్ ఆన్ గివ్ ఇట్ క్యాన్సిల్ అదర్ ప్రోగ్రామ్స్ అని చెప్పి మరొక విశేషం ఏమిటంటే 36 సంవత్సరాల నుండి నారాయణమూర్తి 36 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో మహాశివరాత్రికి మా చిరంజీవి గారు కూడా వచ్చారు మహాశివరాత్రికి 36 సంవత్సరాల నుండి విశాఖపట్నంలో మహాశివరాత్రికి నీ దగ్గరుండి అభిషేకం చేసి అందరికీ పుణ్యం పంచిపెట్టేవాడిని కానీ ఈసారి నిన్న మొన్న అనుకోకుండా 102 డిగ్రీలు జ్వరం వచ్చి వెళ్ళలేక విశాఖపట్నం క్యాన్సిల్ అయింది కానీ ఈరోజు జ్వరం మాయమైంది ఇక్కడికి వచ్చాను కూర్చున్నాను అది విశేషం దట్ ఈస్ ది విశ్వనాథ్ పవర్ ఇంకా ఆఖరిగా చెప్పేది ఏమిటంటే విశ్వనాథుడు ఆయన పెద్ద తల్లిదండ్రుల పేరు ఎలా పెట్టారో కానీ ఆ విశ్వనాథులోనే పేరు విశ్వడు ఈశ్వరుడు పరమాత్మ విశ్వనాథుడు యొక్క గొప్ప విషయం ఏంటంటే ఒక్క విషయం చెప్తాను లాస్ట్లో ఏమిటంటే సినీ నిర్మాత సినిమా ఎందుకు తీస్తాడయ్యా డబ్బులు సంపాదించాలని మళ్ళీ ఇంకో సినిమా తీయాలని డబ్బులు పోగొట్టుకోని కాదు కానీ విశ్వనాథ్ గారు సినిమా తీశాడు భారతదేశం కవించేటట్టుగా మెప్పించే విధంగా తెలుగు సాహిత్యం సంగీతం యొక్క గొప్పతనం చాటింపు చేసి నిర్మాతకు డబ్బులు ఇప్పించాడు అది గొప్ప విషయం నిర్మాత సినిమా ఏది ఫెయిల్ కాకుండా సక్సెస్ కావడం 95% ఆఫ్ విశ్వనాథ్ సక్సెస్ ఇది ఫినామినల్ ఇన్ ది హిస్టరీ ఎలా అంటే ఒకవైపు అద్భుతమైన సాహిత్యం క్లాసు డాన్సు మ్యూజిక్ ఆధ్యాత్మికం స్పిరిచువాలిటీ మన హ్యూమన్ టచ్ ఇవన్నీ ఉన్న ఒకవైపు ఉంటే మరొక వైపు కమర్షియల్ డబ్బులు కురిపించాయి ఇది ఎక్కడ లేదు భారతదేశ చరిత్రలో ఒక యాష్ చోప్రా ఒక కే విశ్వనాథ్ వీళ్ళిద్దరే చూపించారు అన్నమాట నిజంగా నా పార్ట్నర్ విశ్వనాథ్ మేమిద్దరం కలిసి 3 సినిమాలు తీసాం చాందిని లమ్హే విజయని ఆయన గొప్ప ఆయన రొమాంటిక్ మేకర్ రొమాన్స్లో క్రియేట్ చేసి ఆల్ ఇండియా టాప్ చేశాడు ఈయన రొమాన్స్ కాదు ఆధ్యాత్మికం భక్తి భావన మానవత్వం ఇలా కళాత్మక సృజనాత్మక శక్తి ఇవన్నీ మేళంపు చేసి దట్ ఈజ్ విశ్వనాథ్ క్రియేషన్ అని చూపించినారు తెలుగు వారి గర్వం కావాలా భవిష్యత్తులో ఒకటే గుర్తు ఈయనకి కోహినూర్ డైమండ్ ప్రతి సినిమా కూడా కోహినూర్ డైమండ్ కింద చెప్పాలన్నమాట ఈనాడు మనం కోహినూర్ డైమండ్ అంటే జ్ఞాపకం ఓ కోహినూర్ డైమండ్ ఆనాడు ఇప్పుడు జార్జ్ కింగ్ తీసుకుని వెళ్ళాడు అంటాం ఈరోజు విశ్వనాథ్ గారు ప్రతి చిత్రం అది కోహినూరు డైమండ్ అంటే అది అత్యత్ కాదు కోహినూరు డైమండ్స్ అంతే తొమ్మిది గంటల 45 నిమిషాలు అయితే ఇంకా మీరు ఇంతసేపు కూర్చోండారంటే దట్ ఇస్ విశ్వనాథ్ పవర్ ఇకపోతే ఇందాక మా గ్రేట్ మెగాస్టార్ ఆయన ఆల్రౌండ్ పర్సనాలిటీ ఒకవైపు రాజకీయంగా పార్టీ పెట్టాడు ఒక దుమ్ము దులిపాడు మొత్తం రాష్ట్రం అంతా ఊపేసి మొత్తం 85 లక్షల ఓట్లు సంపాదించినాడు మరొక వైపు అసలు మానవత్వం ఉన్న మనిషి నేను నిజంగా 60 సంవత్సరాల నుంచి సినిమా యాక్టర్స్ నాకు ఫ్రెండ్స్ అందరూ దేవానంద్ దిలీప్ కుమార్ అఖిల్ నాగేశ్వర్ ఎన్టీఆర్ అందరూ బట్
I give top priority for Chiranjeevi item. Atanu antuvanti aapyayata namrata manavatva manchitanu nigarvatanu bahut rarely we see in a personality. Emtandi life, we all come and live this world. Remember in life, love people, be nice and be human. Then remember you are only instrumental, accidentally something in life, nothing is your greatness. So aina megastar athu dance em style aa roju akkare nagesh garu dance chestunte andaru abba adbhutanga undedaina ammayalanta kuda maaku nagesh garu style ante hero kavalani vaallu pelli chesukovalante andaru idem baadha naina ee hero man pattukostam em pelli cheyalani anukune vaallu Chiranjeevi acting dance chestunte అది ఇంకెవరు చేయలేరు మొత్తం అది అది డిఫరెంట్ స్టైల్ యాక్టింగ్ ఈవెన్ టుడే ఆర్ టుమారో అండ్ డే ఎక్స్టూడియల్ దట్స్ ఆల్ ఎందుకు చెప్తున్నానంటే అలాంటి మెగాస్టార్ యాక్షన్ హీరో డాన్స్లో కాదు యాక్టింగ్లో కాదు రొమాంటిక్ సీన్స్ కానీ అటువంటి యాక్టర్ని మలిసి మోల్డ్ చేసి నాలుగు సినిమాలు తీసి కే విశ్వనాథ్ దాన్ని మళ్ళీ టాప్ సూపర్ హిట్ చేశాడంటే అది హెడ్స్ ఆఫ్ టు విశ్వనాథ్ అండ్ మెగాస్టార్ అది ఇద్దరు క్రెడిట్ ఈయన కూడా తన ఉన్న టాప్ లెవెల్లో మార్కెందుకండి ఈ బోర్ మళ్ళీ ఈ సినిమాలకు వెళ్ళి అక్కడ నేనెందుకు నాకెందుకు మళ్ళీ క్లాసికల్ డ్యాన్సు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు చిరంజీవి చెప్తున్నాను అలా కాకుండా యు హావ్ టేకెన్ ఎ ఛాలెంజ్ ఎస్ కమ్ ఆన్ వై నాట్ ఐ డూ యూ టోల్డ్ మీ ఆల్సో స్వయం కృషి ఆ సినిమాలప్పుడు ఇది ఐ విల్ ప్రూవ్ మై కెపాసిటీ దట్ ఎనీ ఫిల్మ్ ఐ కెన్ యాక్ట్ నిరూపించాడు చూపించాడు తడాక చూపించాడు ఇద్దరు కాంబినేషన్ ఫ్యాబులస్ మెమొరబుల్ ఆల్వేస్ గ్రేట్నెస్ ఇక ఆఖరిగా చెప్పేది ఏంటంటే అక్కరే నాగేశ్వరరావు గారికి నేను ఆ రోజుల్లో ఫైట్ చేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి పద్మవిభూషణ్ ఇప్పించాను ఇప్పుడు ప్రభుత్వాన్ని పద్మవిభూషణ్ విశ్వనాథ్ గారికి ఇవ్వాలని కోరుతున్నాను ఎందుకంటే ఇన్ని చిత్రాలు ఇంత అద్భుతమైన క్రియేషను ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు అంటే ఆధ్యాత్మికం కళాత్మకం మానవాత్మకం అన్నీ కలిసింది ఇంపాసిబుల్ ఇన్ని కలిసినటువంటి ఒక క్రియేటర్ ఆయనకి పద్మవిభూషణ్ ఇవ్వడం న్యాయం ఎందుకంటే పద్మవిభూషణ్ అంటే ఇండియా నెంబర్ టూ భారతరత్న తర్వాత అంత పెద్దది అతనికి ఇవ్వడం న్యాయం అది ఇవ్వాలని నేను కోరుతూ నేను కూడా మళ్ళీ ఢిల్లీలో కూడా మళ్ళీ దాన్ని కూడా ప్రైవేట్ చేస్తానని చెబుతూ మరి విశ్వనాథ్ గారికి మహాభక్తి ఆయనకి నన్ను ఎప్పుడు కనిపించిన ఏమండి రెడ్డి గారు మీరు ఎంత ఈశ్వర భక్తుడు ఎంత మీరు ఎంత తపస్సు చేస్తారో అని ఆయన ఎప్పుడు నన్ను మెచ్చుకునేవాడు సో ఆయన ఆత్మకి ఈశ్వరుడు విశ్వేశ్వరుడు మహేశ్వర ఓం నమ శివాయ విశ్వేశ్వర ఓం నమ శివాయ విరూపాక్ష ఓం నమ శివాయ శరణం భవ ఓం నమ శివాయ శివ ఓం నమ శివాయ భర ఓం నమ శివాయ శంకర ఓం నమ శివాయ పశుపతి ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ్ ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవ్ విశ్వనాథ్ గారు ఆత్మకి ఈశ్వరుడు శాంతిగా సుఖ కల్పించుకోవాలని ఈశ్వరుడు ఆయన ఆత్మ కలవాలని మీ అందరిని కూడా అందరికీ ఈశ్వరుడు చల్లగా చూడాలని చెప్తూ చల్ల తీసుకుని జై హింద్.